హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతి తెలుగమ్మాయి. ఇవాళ రెసిపీ కోకోనట్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు జీలకర్ర, శనగపప్పు, కొబ్బరి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, మిరియాలు, మినప్పప్పు, ఆవాలు. ఒక కప్ రైస్కి 2 కప్పులు కొబ్బరి పాలు తీసుకోవాలి. ముందుగా కుక్కర్లో 1 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల కొబ్బరి పాలు వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద 1 విజిల్ హై ఫ్లేమ్ మీద పెట్టుకుని కుక్ చేసుకోండి. కుక్కర్లో స్టీమ్ పోయిందో లేదో చూసుకుని అన్నంలో కొంచెం ఉప్పు వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆన్ చేసుకుని ముగ్గురు పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. పక్కన పెట్టుకున్న పోపు సామాన్లు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, మిరియాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుని బాగా ఎర్రగా వేయించుకోవాలి. పోపు బాగా వేగాక 1 చెంబు కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుముని 30 సెకండ్లు వేయించుకోవాలి. ముందుగా కుక్ చేసుకున్న అన్నంలో ఈ పోపు వేసి కలుపుకోవాలి. ఎంతో సింపుల్గా చేసుకునే కొబ్బరి అన్నం రెడీ.